అనంతపురం జిల్లా ఎన్నికల పోలింగ్ బూత్ వద్ద 17 డివిజన్ చైతన్య స్కూల్ దగ్గర గుర్తింపు కార్డు లేకుండా లోనికి పంపిస్తున్నారని ఈ విషయంలో బీజేపీ నేతలు వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులపై ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటర్ కాదు పక్కన ఓటర్ అని ఇప్పుడు నేను కూడా ఈ అసెంబ్లీ ఓటర్ అని మీకు తెలుసు. నేను ఎందుకు రుణం చెప్పలేదు? మరి ఏమి మీ న్యాయం ఎక్కడ ఉంది చెప్పండి? అంటే అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 17వ డివిజన్కి ఈరోజు ఎన్నిక జరుగుతోంది. పోలీసులు దగ్గరుండి యథేచ్ఛగా దొంగ ఓట్లను ప్రోత్సహిస్తూ రిగ్గింగ్కి పాల్పడుతూ ఓటర్ ఐడి కానీ లేకపోతే ఐడి ప్రూఫ్లు ఆధార్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ ఏవైతే ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిందో అవన్నీ లేకోకుండా కేవలం ఓటర్ స్లిప్ని పేపర్ ఏదో తుకుడా పేపర్ చేత పట్టుకొచ్చుకోవడం ఓటు వేయడం ఈ విధంగా దారుణంగా పోలీసులు ముగ్గురు సీఏలు ప్రత్యక్షంగా ఉంటూ వాళ్ళకి వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారు. భారతీయ జనతా పార్టీని పూర్తిగా ఖండిస్తోంది. కలెక్టర్ గారికి ఫోన్ చేశాను, అబ్జర్వర్ గారికి ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదు. ఆర్ఓ గారికి ఫోన్ చేసి ఆర్ఓ గారు ఇప్పుడు వచ్చిపోయారు. జస్ట్ అవునండి ఆర్డర్స్ ఉన్నాయి, కంపల్సరీ ఐడి ప్రూఫ్ ఉండాలని చెప్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు పోలీసు యంత్రాంగం మాత్రం దీన్ని ఇంప్లిమెంట్ చేయకోకుండా వాళ్ళకి వద్దస్తు పలుకుతున్నారు. వన్ సైడ్ సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళు.